కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులతో కలిసి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాల నిర్మాణ పనులు పరిశీలించారు. సీదా ఒకటి చెప్పించేసినట్టే చేంజ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతూ పూర్తి కావచ్చున్నాయి. ఒక 15 రోజుల లోపల మంచి రోజు చూసుకొని పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించాలని చెప్పి అధ్యక్షుల వారు సంకల్పం చేశారు. ఎందుకంటే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షగా ఉంటుంది ఎప్పటికైనా అని. టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలకు ఒక భరోసాలాగా ఉండాలి. జిల్లా కేంద్రంలో ఒక పార్టీ ఆఫీస్ ఉండి అక్కడ పార్టీ కార్యవర్గం అక్కడ కూర్చొని ప్రజలు అక్కడికి వచ్చి వారి సమస్యలు చెప్తే పరిష్కరించే దిశగా పార్టీ యంత్రాంగం పనిచేయాలి అని చెప్పి ఈ కార్యాలయాలు చేసుకోవడం జరుగుతూ ఉందని. మరి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా ఇప్పించాలని చెప్పి వారు నిర్ణయం చేయడం జరిగింది. అందుకోసమని ఒక పెద్ద మీటింగ్ హాల్ కూడా 500 మంది కార్యకర్తలకు ఒకేసారి శిక్షణ ఇచ్చేట్టు ఒక మీటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం కూడా ఇక్కడ మీటింగ్ హాల్ కూడా కట్టుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఎవరికి ఏ రకమైన కార్యక్రమాలు రూపొందించుకోవాలో పార్టీయే నిర్ణయించి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేయాలి అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తున్నారు. కాబట్టి ప్రతి చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి కార్యకర్త మట్టు కూడా జిల్లాలో మరి అటువంటి శిక్షణ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. అందుకే ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ ఉంటే టీఆర్ఎస్ పార్టీ మరి ఎప్పటికైనా సరే ప్రజల కోసం పనిచేసేందుకు వీలుగా ఉంటుంది అని చెప్పి నిర్ణయం తీసుకొని ఈ రకమైన కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారి ఆధ్వర్యంలో, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ గంగారెడ్డి గారి పర్యవేక్షణలో మరి మేము అనుకున్న దానికంటే తొందరగానే ఈ పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఒక 15 రోజుల్లో ఈ భవనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ.